లోక్సభలో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టారు వచ్చే ఐదేళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు భారత్కు మాత్రమే ప్రత్యేకమైన డెమోక్రసీ డెమోగ్రఫీ డైవర్సిటీ త్రయానికి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారు గురువారం లోక్సభలో తాత్కాలిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తున్నాయి దేశ ప్రజలు భవిష్యత్తుపై ఆశతో ఉన్నారు పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నాం దాదాపు ఎనభై కోట్ల మంది దీనివల్ల లబ్ధి పొందారు రైతులకు కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నాం అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేది కానీ మేం దాన్ని అమలు చేసి చూపుతున్నాం సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నాం పేదలు మహిళలు యువకులు రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది గత పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు పిఎం స్వానిధి ద్వారా డెబ్బై ఎనిమిది లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశాం మరో రెండు పాయింట్ మూడు లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నాం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్ధన్ ఖాతాలకు ముప్పై నాలుగు లక్షల కోట్లు బదిలీ చేశాం దీనివల్ల ప్రభుత్వానికి రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఆదాయింది స్కిల్ ఇండియా మిషన్ కింద ఒకటి పాయింట్ నాలుగు కోట్ల యువకులకు నైపుణ్య శిక్షణ అందించాం పిఎం ముద్ర యోజన కింద ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు విలువ చేసే నలభై మూడు కోట్ల రుణాలను మంజూరు చేశామన్నారు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఏటా పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం పిఎం ఫసల్ బీమా యోజన కింద నాలుగు కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతోంది జాతీయ విద్యా విధానం ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చాం మూడు వేల ఐటీఐలు ఏడు ఐఐటీలు పదహారు త్రిబుల్ ఐటీలు పదిహేను ఎయిమ్స్లు మూడు వందల తొంభై విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశాం గత పదేళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు ఇరవై ఎనిమిది శాతం పెరిగింది అన్నారు భారత ఆర్థిక వ్యవస్థను సంఘటిత డిజిటల్ ఇండియా చాలా కీలకం పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ట్యాక్స్ చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం వల్ల పొదుపులు పెట్టుబడులకు భద్రత ఏర్పడింది మూలధన పెట్టుబడులకు ఒక ప్రధాన మార్గంగా అవతరించింది ద్రవ్యోల్పణం అదుపులోకి వచ్చింది సామరస్యంతో కూడిన ప్రకృతి ఆధునిక మౌలిక సదుపాయాలే వికసిత్ భారత్ విజన్ ఆసవహ జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందిస్తుంది భారత వృత్తిపథంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తామని సీతారామన్ తన బడ్జెట్లో ప్రసంగంలో వెల్లడించారు